ఈ ముత్యాలను చూస్తున్నారా మీరు ఎంతో స్వచ్ఛంగా ఉత్తమంగా కాంతివంతంగా ఉన్నాయి ఇక మనం వీటిని ఇలాగే ఉంచడానికి చాలా పనుల్ని చేస్తూనే ఉంటాం ఇలా మనం వాటిని ఒక సున్నితమైన వస్త్రంతో చుట్టి ఉంచుతాం ఇక ఒక పెట్టెలో చక్కగా దాచిపెట్టి ఉంచుతాం ఎందుకు ఎందుకంటే వీటి మీద గీతలు పడకుండా ఉంటాయని ఈ ముత్యాలు విరగకుండా ఉండాలి ఎందుకంటే అవి అమూల్యమైనవి కనుక అలాంటివే ఈ పాలు కూడా పాలు విరిగిపోకూడదని మనం వీటిని వేడి చేసి పెడతాం వేసవి కాలంలో మనం వీటిని చల్లని నీటిలో ఉంచుతాం ఎందుకంటే ఇవి అమూల్యమైనవి ఈ రెండు అమూల్యమైనవి అందుకే మనం వీటిని జాగృతగా చూసుకుంటూ ఉంటాం పాలు మన శరీరానికి ఎక్కువ పోషకాలు ఇస్తుంది ఆ శరీరానికి అందాన్ని పెంచుతుంది ఈ ముత్యాలు ఇక ఈ పాలు ముత్యాలు లాగానే ఉంటాయి మన వారి మనసులు కూడా వాటిని కూడా మనం చాలా జాగృతగా చూసుకోవాలి వాటిని కూడా మనమే రక్షించాలి మృదువైన పదాలు స్నేహం ఆదర్శపూరితమైన వ్యవహారంతో వీటిని జాగృతగా చూసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి పాలు విరిగిపోతే అప్పుడు మళ్ళీ వాటిని తిరిగి సరిచేయలేం కనుక అలాగే ఒకసారి ముత్యం విరిగిపోతే గనక మనం ఏం చేసినా సరే వాటిని అతికించలేం కాబట్టి అదే విధంగా ఒక్కసారి మనసులోని భేదం ఏర్పడితే గనక దానిని తిరిగి పాత స్థితికి తీసుకురావటం కష్టం ఎంతో కష్టమైన పని అది మనసులోని అభిప్రాయాలైతే వేరుగా ఉండొచ్చు కానీ మనసుల్లో భేదం మాత్రం ఉండకూడదు అందుకే మనవారి మనసుని మనం చాలా జాగృతగా చూసుకోవాలి ఎందుకంటే వారు ఎంతో అమూల్యమైన వారవుతారు రాధా కృష్ణ.